లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సీఐ రాము కానిస్టేబుల్ కరీం బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలో డిఎడ్ కాలేజీ వ్యవహారంలో మల్లికార్జున రెడ్డితో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సీఐ రాము కానిస్టేబుల్ కరీం పట్టుబడ్డారు ప్రస్తుతం ఏసీబీ అధికారుల కస్టడీలో వీళ్ళు ఉన్నారు ఎస్ మల్లికార్జున అనే ఒక ముద్దాయి బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 145/2022 చీటింగ్ కేసులో ముద్దాయి అందులో అతనితో పాటు అతని భార్య మరియు అతని తమ్ముడు కూడా ముద్దాయిలుగా ఉన్నారు అతన్ని 5వ నెలలో రాముగారు ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడం జరిగింది అతని భార్య మరియు తమ్ముడు ఇరువురు కూడా హైకోర్టుకి వెళ్ళి అక్కడ యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చేస్తున్నారు అయితే హైకోర్టు వారు యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చినప్పుడు స్టేషన్లో ఎస్హెచ్ఓ గారి దగ్గర హాజరై అక్కడ బెయిల్ తీసుకోండి అని చెప్పినారు వారు ఇరువురు కూడా ఎస్హెచ్ఓ గారి దగ్గర హాజరై బెయిల్ కోసం వచ్చినప్పుడు రాము బెయిల్ ఇవ్వాలంటే 75,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆల్రెడీ వాళ్ళు 50,000 రూపాయలు లంచం ఇచ్చినారు మిగతా 25,000 రూపాయలు లంచం ఇవ్వాలి లేకపోతే మీరు ఇచ్చిన బెయిల్ బాండ్లు చింపేసి మీరు దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పి మళ్ళీ మీ మీద పిటిషన్ వేస్తాం హైకోర్టులో మీ బెయిల్ క్యాన్సిల్ చేస్తామని వారిని సతాయిస్తుంటే డబ్బుల గురించి డిమాండ్ చేస్తుంటే వారు మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిన్న రాత్రి 9:35 సమయంలో మల్లికార్జున నుంచి 25,000 రాము తీసుకుంటుండగా రాము మరియు అతని సహకరించిన కరీంను ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది నా పేరు జే శివనారాయణ స్వామి ఏసీబీ డీఎస్పీ అనంతపురం